మిస్టర్ వరహాల్ రాజు గారు, మీది కాసలమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాని మ్యారేజ్ అండి. అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి. గుడేళ్ళు నేను తూకలేసేవాన్నండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. వాటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవేళ సన్నగారు ఇవట్లా ఉండేదండి. అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు. నేను నవ్వాడనండి, పెద్దల చెప్పి అదే పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరి ఎలా దూరిందట? సవితి పోరి అంటేదండి అదే, అట్టంటే లేదండి. మధురవాణి గారు భీమా చీట్ పండ్ ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరూ అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. ఒక అమ్మాయి కొడుతో చెలగాటాలు ఆడి మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ఎందుకు జరగదు? నువ్వు నన్ను తీసుకురా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి దేనికి? పెళ్ళైన కూడా? పెళ్ళైన కూడా? ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తప్పనండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. అన్నట్టు సినిమాలకు శిఖరాలకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్ళేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయ్యానండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను, బీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికి వెళ్ళేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్ప తప్పున్నరా. ఓ పాలి తలనొప్పి వచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు, ఇంటికెళ్ళా బయట తాళం లేదు, లోన గడిసింది, కిటికీలోన్ చూసా. అక్కడ ఆ చీట్ ఫండ్ దాంతో ఎకసెక్కాలు పక్కపక్కలోనూ ఆరి ప్రేమ బాగోతో అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు నవ్వచ్చు నవ్వుకుంటామండి. అది మీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. తెలియని చేసిన దానికోసం తన బిడ్డల కోసం కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా చూసారా ఎవరు అన్నారు? పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొని పెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడం గౌరవా? పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి, అవన్నీ పోలీసు వాడి దెబ్బలు. కనపడు ఇనపడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నప్పడం, నేను చారి పడిపోతే ఇంకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్కా నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. మాటలు తిన్నగలని దాన్ని ముండాకి తాపండి. తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్టం నీకు వస్తే తెలుస్తుంటే అప్పుడేలా నీతులు చెప్పు. బాబాయ్, ఆ చెడ్డ దాన్ని కాసేపు వెళ్తే ఏడవకమ్మా తల్లి, ఏడవకేడవకే. Yeah.
ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం